నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఆరవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు ఈ రోజు పుష్యమాస బహుళ పక్ష ఏకాదశి తిథి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి మూల నక్షత్రం రేపు ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్ర వర్జ మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు మరలా రాత్రి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రేపు ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు చంద్రోదయం రాత్రి నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది మరలా రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు గుడిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఈరోజు శక్తుల ఏకాదశి ఈ రోజు భక్తులు ఉండి విష్ణు సహస్రనామ స్తోత్రంతో నువ్వులతో విష్ణుమూర్తిని పూజిస్తారు ఈరోజు ఏకాదశి వ్రతంలో నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగిస్తారు మొదట ఉదయాన్నే భక్తులు నువ్వుల నువ్వులు కలిపిన నీటితో అభ్యంకర స్నానం చేసి ఉడకబెట్టిన నువ్వులను విష్ణుమూర్తికి నివేదన చేసి పూజ అనంతరం పితృదేవతలకు తర్పణం సమర్పించి సాయంత్రం తులసి మొక్క దగ్గర నువ్వులు పరిచిన రాశి మీద ఉంచిన ప్రమిదో దీపారాధన చేసి మరుసటి రోజు నువ్వులు నీరు నింపిన కలశాన్ని వేద బ్రాహ్మణులకు దానం చేసి పారణ భోజనంలో నువ్వులతో చేసిన వంటకాలు తినటంతో శక్తిల ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది ఆరు విధాలుగా నువ్వులను ఈ ఏకాదశి రోజు ఉపయోగిస్తారు కాబట్టి ఈ ఏకాదశిని శక్తిల ఏకాదశి అని పిలుస్తారు ఈ వ్రతం ఆచరించడం వలన భక్తులకు అనారోగ్య కుటుంబ పరమైన ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది నిరయన నరవి ధనిష్ట నక్షత్రంలోకి రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి ధనిష్ఠ కార్తె ప్రారంభమవుతుంది ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం